నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద నొక్కండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హలో, వెల్కమ్ టు గీతా తెలుగు ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. పక్కటే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు మీకు నేను ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. సో నచ్చితే లైక్ కూడా చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ఎగ్ కర్రీకి మనకు మెయిన్లీ కావాల్సినటి ఏంటంటే, నేను ఇక్కడ 4 eggs తీసుకుంటున్నాను. అలాగే టొమాటో ఆనియన్ పేస్ట్ వేసాను. ఇది ఎలా వేయాలి అంటే, ఒక 4 tomatoes తీసుకోవాలి, 2 పెద్ద onions ఉంటాయి కదా అవి తీసుకోవాలి. వాటిని బాగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ అనేది మెత్తగా పట్టాలన్నమాట. సో ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ కర్రీని ఒక 2-3 types కూడా చేయొచ్చండి. సో ఈ 2-3 types ఒక టైప్ అన్నమాట ఇది. సో అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో ఫస్ట్ మనము దీనికి ఒక పాన్ తీసుకొని ఒక 10 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు వేస్తాము. ఈ ఆవాలు బాగా ఫ్రై అవ్వాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్ టొమాటో గ్రేవీ, అది వేసేయాలి. సో వీడియోలో చూస్తున్నట్టు మీరు ఫాలో అయిపోతే చాలా 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 టేస్టీ అండ్ ఎమ్మీ ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. చాలా బాగుంటుందన్నమాట, మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని చాలా వేస్లో చేయొచ్చు అన్నమాట, అది కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. అందుకోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, ఇలాంటి రెసిపీస్ కోసం, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి, బాగా ఫ్రై కావాలి కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. సో నేను చేస్తున్న ప్రాసెస్లో మీరు చేస్తే చాలా టేస్టీ ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుంటాము. కరివేపాకు ముందుగానే యాడ్ చేసుకుంటే అది మన మీద ఆయిల్ పడుతుంది కాబట్టి, సో ఎప్పుడైనా ఫ్రై అవ్వాల్సిందే కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇందులోకి నేను పసుపు యాడ్ చేస్తున్నాను, 1/2 spoon పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 1/2 spoon సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో వీటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు మిక్స్ చేసేయాలి. పసుపు అంతా బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేయాలండి. చూసారంతా కలర్ఫుల్గా చేంజ్ అయ్యిందో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మెయిన్లీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాము. ఒక 5 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తామన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఓన్లీ 5 minutes తయారైపోతుంది, తొందరగా మీకు తయారైపోతుంది టైం లేనప్పుడు కూడాను. టైం లేనప్పుడు ఎగ్ కర్రీ తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది.
ఏడు నిమిషాలు, ఖచ్చితంగా 7 నిమిషాల్లో తయారైపోతుందండి. ఇక్కడ బాగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఆనియన్ టమాటో పేస్ట్ అనేది ఇక్కడ బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఒక తర్వాత ఒక 3-4 మినిట్స్ బాయిల్ అయితే చాలు. నెక్స్ట్ ఇందులోకి మనము కారం యాడ్ చేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. కారం ధనియా పౌడర్ వేసిన తర్వాత డైరెక్ట్గా మనము వెంటనే మిక్స్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆ కారం ధనియా పౌడర్లో కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది పోవడానికి కాసేపు అలాగే ఉంచేసి హీట్ అంతా ఆ పొడికి పట్టిన తర్వాత మిక్స్ చేసుకుంటే సో బాగా ఉంటుందన్నమాట పచ్చి స్మెల్ రాకుండా. నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం ఫ్లేవర్ కోసం ఆచి మసాలా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకోకపోయినా కూడా ఏం పర్లేదు, ఉంటేనే వేసుకోండి, లేకపోతే వేసుకొని అవసరం లేదు. దీన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం 1.5 గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత 1-2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి, అంటే 2 మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత చాలు, లేదంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత అయినా మీరు ఎగ్స్ వేసుకోవచ్చు. సో కొంచెం మిక్స్ చేసేస్తే ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయిపోయి ఎగ్స్కి పడుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా చేంజ్ అయిందో. ఇంకెంత కాలక్షయం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.